శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వశ్యాత్మ ధర్మాత్మ ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి వారు జీవితంలో విజయం సాధిస్తారు అని ఋషులు చెప్తున్న గొప్ప వాక్యం. వశ్యాత్మ అంటే నిగ్రహింపబడిన మనస్సు కలిగినటువంటి వారు. ఇక ధర్మాత్మ అంటే ధర్మమును ఆచరించే స్వభావం కలిగినటువంటి వారు. ఈ రెండే జీవితంలో సుఖానికి మూలమైనటువంటి అంశములు. ఒకటి, మన అదుపులో మనం ఉండాలి, ఇంద్రియాలను నిగ్రహించుకోగలగాలి. ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది జీవితంలో సుఖంగా ఉండడానికి పనికొచ్చే గొప్ప ఉపాయం. రెండవది ధర్మము, ధర్మాచరణ అనే స్వభావం కలిగి ఉండాలి. ఈ రెండు ఉన్నట్లయితే అంతకంటే ఇంకేం కావాలి? ఇంద్రియాలకు ఆకర్షణలు లోకంలో సహజంగా కనబడుతుంటాయి. ఆకర్షణల వల్ల ఇంద్రియాలు వెంటనే మనస్సును లాగుతాయి. అప్పుడు మనస్సు వాటికి లొంగిపోయి తన స్వస్థితి నుంచి జారిపోయి ధర్మాన్ని విడిచిపెడతాయి, నిబ్బరాన్ని కోల్పోతాయి. ఇది లోకంలో చూస్తుంటాం. అసలు ఒక ఇంద్రియం బలంగా ఉంటేనే చాలు నాశనం అవడానికి కావలసింది. అలాంటిది పంచేంద్రియాలు బలంగా పనిచేస్తున్నప్పుడు తప్పకుండా ఆకర్షణలు కలగడం సహజం. జంతుజాలంలో కొన్ని కొన్ని జంతువులకి ఒక ఇంద్రియం బాగా ఉంటుంది, మిగిలిన ఇంద్రియాలు అంత గొప్పగా ఉండవట. అలాంటి వాటిలో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్కటి చెప్తూ శాస్త్రం ఒక మాట అంటుంది. భుజంగం శ్రవణేంద్రియంతో మోసపోతుంది అని, అంటే శ్రవణేంద్రియ ఆకర్షణతో మోసపోతుంది. ఇది మన కవి సమయాల్లో చెప్పబడుతుంది, వైజ్ఞానికంగా దీన్ని పోల్చి చూడవలసిన అవసరం లేదు. ఒక నాగస్వరం ఊదుతూ ఉంటే సర్పం క్రమంగా లొంగిపోతుంది. అందుకే భయంకరంగా బుసలు కొట్టి కాటు వేయగలిగిన సర్పాన్ని కూడా అవలీలగా ఒకడు పట్టుకోగలుగుతున్నాడు అంటే దేనివల్ల పట్టుకోగలుగుతున్నాడు? పట్టు చిక్కని సర్పం కూడా పట్టుబడిపోతుంది దేనివల్ల అంటే శ్రవణేంద్రియ లౌల్యం వల్ల అన్నారు. అంటే నాగస్వరం ఊదగా అది క్రమంగా లొంగిపోయి తన యొక్క అసలు తత్వమైన ప్రతాపాన్ని పౌరుషాన్ని మర్చిపోయి స్థాణువులా నిలబడిపోతుంది. అప్పుడు ఆ పాములు పట్టేవాడు దాన్ని బంధించగలుగుతున్నాడు. కనుక శ్రవణేంద్రియంకి శబ్దం రుచిస్తుంది కనుక రుచికరమైన శబ్దానికి లొంగిపోయి అంత మహాసర్పం కూడా కట్టుబడిపోతుంది. అదేవిధంగా మాతంగం ఏనుగు, ఏనుగు విషయంలో మన ప్రాచీనులు చెప్తూ ఉంటారు ఏంటంటే ఏనుగుకి స్పర్శ సుఖమే ప్రధానంగా ఉంటుంది. కనుకనే ఏనుగులు పరస్పరం శరీర స్పర్శతోనే తృప్తి పొందుతూ ఉంటాయి. అలాంటి స్పర్శ సుఖానికి లొంగిపోయి ఆ ఏనుగులు మరొక ఏనుగు వెంట పడి అన్నీ కలిసి ఒక గోతిలో పడి వేటకు అడుగు దొరికిపోతుంటాయి. అందుకే మాతంగములు స్పర్శ అనేటువంటి ఒకనొక సుఖానికి లొంగి అవి కూడా కట్టుబడిపోతున్నాయి. అటు తర్వాత పతంగము అంటే మిడతలు. ఈ మిడతలు రూప సౌందర్యానికి లొంగిపోతుంటాయి. ఈ విధంగా ఇప్పటివరకు చెప్పుకున్న వాటిలో ప్రధానంగా సర్పము శ్రవణానికి లొంగిపోయింది, ఏనుగు చర్మేంద్రియానికి అంటే స్పర్శకు లొంగిపోయింది, ఇక మిడత నేత్రేంద్రియానికి లొంగిపోతుంది. మెరిసిపోతూ కనబడుతున్న నిప్పును చూసి ఆకర్షింపబడి అది ఆకర్షణీయమైన రూపం అనుకుని వెళ్ళి నిప్పుల్లో తగలబడిపోతుంది. కానీ రూపాన్ని చూసి ఆకర్షింపబడి లొంగిపోయి కట్టుబడిపోతుంది మిడత. అదేవిధంగా తుమ్మిద ఏం చేస్తుందంటే అది పరిమళానికి లొంగిపోయి వాసనకి లొంగిపోయి ఒకనొక పువ్వులోకి వెళ్ళి ఆ మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోతుంది. అందున సంపెంగ పద్మము మొదలైన పువ్వుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆ వాసనకి మరింత పరవశించి అక్కడ ఉండిపోయి క్రమక్రమంగా తనను తాను మర్చిపోతుంది. ఒకచోట స్థిరంగా ఉండకుండా వెళ్ళగలిగే తుమ్మిద కూడా ఆ పరిమళానికి వాసనకి లొంగిపోయి ఇక్కడ బంధింపబడగానే అది క్రమంగా తన జీవితాన్ని కోల్పోతున్నది. కనుక వాసన అనగా గంధం అనేటువంటి సుఖానికి లొంగిపోయి అది నాశనం అవుతుంది. ఇక ఆ తర్వాత చేప. ఈ చేప హాయిగా నీటిలో తిరుగుతుంది, ఎవడో గ్యాలం వేస్తాడు, ఆ గ్యాలం చివర ఉన్నటువంటి ఎర్రను చూసి జిఫా చాపల్యంతో దాన్ని పట్టుకుంటుంది, వెంటనే అది బంధింపబడుతుంది. కానీ జిఫా చాపల్యం రుచికి బంధింపబడింది చేప. ఇలా మనకి ఇప్పటివరకు చెప్పిన వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి లొంగిపోతూ ఉన్నాయి. ఇలాగా భుజంగ మాతంగ పతంగ భృంగ మీనాహ ఐదు చెప్పారు ఇక్కడ. భుజంగము శబ్దానికి, మాతంగము స్పర్శకి, మిడత రూపానికి, తుమ్మిద వాసనకి, ఇక చేప జిహ్వా చేపలు జాని రుచికి లొంగిపోతున్నాయి. ఇవే పంచతన్మాత్రలు అంటారు. ఇలా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క ఇంద్రియ లౌల్యానికి లొంగిపోతూ ఈ పంచతన్మాత్రలు వెంట పడిపోతుంటే పంచేంద్రియాలు పాటవంగా పనిచేస్తున్న మానవుడు ఇంకెంత పతనమవుతాడో ఆలోచించుకోండి అన్నారు ఇక్కడ. ఒక్క ఇంద్రియం బాగా పనిచేస్తేనే ఆకర్షణలు ఉన్నప్పుడు పంచేంద్రియాలు బాగా పనిచేస్తూ పంచేంద్రియాలను ఆకర్షించే శబ్ద స్పర్శ రూపరసగంధాలు ఎదురుగా కనబడుతుంటే ఎంత బుద్ధిగా ఉందామనుకున్నప్పటికీ కూడా మానవుడు బుద్ధిగా ఉండలేడు. రూపాకర్షణ, రసాకర్షణ, గంధాకర్షణ వీటన్నిటిలోనే పడిపోతూ ఉంటాడు ఇక్కడ.
కనుకనే ఇవి నిగ్రహించుకోవడం చాలా అవసరము అని చూపిస్తున్నారు. అలా నిగ్రహించుకోగలిగితే వాడు ధన్యుడు అవుతాడు. ఎందుకంటే ఆ ఇంద్రియ లౌల్యంతో, ఒక్కొక్క ఇంద్రియ లౌల్యంతో ఒక్కొక్క జంతువు దెబ్బతిన్నప్పుడు 5 ఇంద్రియాలు కలిగినటువంటి వాడు ఇంకెంతైనా ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది. కనుక వాటి నుంచి మనం పాఠం నేర్చుకుని నిగ్రహం అనేది అలవాటు చేసుకోగలగాలి. కనుక చూసిన రూపమల్లా కావాలను, పొందిన స్పర్శ అంతా ఇంకా ఇంకా కావాలను, రుచుల కోసం, వాసనల కోసం, ఆకర్షణలకు లోబడినటువంటి వాడు క్రమక్రమంగా ఆయా జంతువుల వలె, పక్షుల వలె పతనమవుతాడు అని పెద్దలు అద్భుతంగా చెప్పారు. కనుక ఇంద్రియ నిగ్రహం అనేది చాలా ప్రధానమైన అంశం. ఇంద్రియాలతో పాటు మనస్సును నిగ్రహిస్తాం. ఎందుకంటే మనస్సుకు నిగ్రహం లేని ఇంద్రియ నిగ్రహం ఎలా వస్తుంది? ఒక వస్తువు చూడగానే కావాలనిపిస్తుంది. కానీ మనస్సే నియంత్రించాలి. కానీ ముందు మనస్సును నియంత్రిస్తేనే ఇంద్రియాలను నియంత్రించగలం. అందు మనోనిగ్రహం చేస్తూ ఇంద్రియాలను నిగ్రహించగలిగితే క్రమంగా ఇంద్రియ నిగ్రహం అలవాటై మనస్సు సహజంగా ఒక చక్క నిగ్రహ స్థితిలో ఉండగలుగుతుంది అని చెప్తూ పెద్దలు ఒక అద్భుతమైన విషయాన్ని, ఇలాగ ప్రకృతిలో ఉన్నటువంటి జంతుజాలాలని పరిశీలిస్తూ వాటి ద్వారా మనకు పాఠం నేర్చుకునేట్టు చేశారు. భుజంగ మాతంగ పతంగ భృంగ మీనాహతాహ పంచభిరేవ పంచ ఏక ప్రమాది సకథన్న హన్యతే యస్సేవతే పంచభిరింద్రియశ్చ. అందుకే ఇంద్రియాలు కోరినవన్నీ ఇంద్రియాలకు అందించే ప్రయత్నం చేయకూడదు. నిగ్రహం అనేది చాలా అవసరమైనటువంటి విషయమే. ఒకచోట విశ్వనాథ సత్యనగర్ గారు ఒక మాట అంటారు, ఒక పిల్లవాడిని తీపి దుకాణం లోపల కూర్చోబెట్టి ఆ మిఠాయి దుకాణంలో ఉంచి ఏవి ముట్టుకోకు, ఏది కావాలని అడక్కు అని చెప్పి వచ్చేస్తే పిల్లాడు ఉరుకోగలడా? అలాగే ఈ ప్రపంచం కూడా ఒక మిఠాయి దుకాణంలో ఉంటే మన మనసు పిల్లాళ్ళలో కూర్చుంటే మహాప్రమాదం. అందుకు ముందు నిగ్రహం అనేది జాగ్రత్తగా అలవాటు చేయించాలి, లేకపోతే విషయాల వెంట లౌల్యంతో పడి పతనమయ్యేటువంటి ప్రమాదం ఉన్నది అని ఇంద్రియ నిగ్రహం యొక్క ఆవశ్యకతని ఎంతో చక్కగా వర్ణించిన మహర్షులకు నమస్కరిస్తూ స్వస్తి.